ఇక వార్తలు చూద్దాం. రాష్ట్ర పోలీస్ నియామక మండలి పరిధి మరింత విస్తృతం కానుంది. పోలీస్ సిబ్బంది నియామకాలతో పాటు కొత్తగా ఎక్సైజ్ రవాణా శాఖ సిబ్బంది నియామక బాధ్యతలను ఈసారి మండలికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు ఎక్సైజ్ సిబ్బంది నియామకాలకు ఆ శాఖ రవాణా శాఖ సిబ్బంది నియామకాలు టీఎస్పీఎస్పీ ఆధ్వర్యంలో జరిగేవి. ఇక మండలి ఆధ్వర్యంలో జరిగే నియామక ప్రక్రియ పకడ్బందీగా ఉండడానికి తోడు ఎక్సైజ్ రవాణా శాఖలోని యూనిఫామ్ సర్వీసెస్కి చెందిన సిబ్బందిని నియమించాల్సి ఉన్నందున టీఎస్ఎల్పీ ఆర్బీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు శాఖల్లో కానిస్టేబుల్ నియామకాలు అత్యధికం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడంలో దేహదారుఢ్య పరీక్ష నిర్వహణ కీలకం కానుంది. ఇందులో కీలకమైన పరుగు పందెంలో పాల్గొన్న అభ్యర్థులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బ్యాగులను అమర్చడం ద్వారా అక్రమాలు నియంత్రిస్తున్నారు. ఇక దేశంలోనే ఈ తరహాలో నియామకాల ప్రక్రియ అర్థం కావడం గమనార్హం. ఇక నియామకాలు ఇలా పారదర్శకతకు పెద్దపీట వేయడంతో 2018లో ఎలాంటి ఆరోపణలు లేకుండా సజావుగా ప్రక్రియను పూర్తి చేయగలిగారు. ఈ క్రమంలోనే టీఎస్ఎల్పీఆర్బీ చేతికి ఎక్సైజ్ రవాణా శాఖ సిబ్బంది నియామక ప్రక్రియను అప్పగించాలని నిర్ణయించారు. అదే మూమెంట్ మీద మా లక్ష వచ్చాను. అప్పుడు వచ్చింది చూడు, వీళ్ళు వీళ్ళది అయిపోయిన అయిపోయి వచ్చింది ఫస్ట్ ఇద్దరు. ఓ శ్రీరామనవమి సందర్భంగా బైంసాలో వేడుకలుగా జరిగే శోభాయాత్రకు ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు యాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. యాత్రలో డీజే మ్యూజిక్ బ్యాండ్ను వాడరాదని ఆంక్షలు విధించింది హైకోర్టు. ఇక అంతేకాకుండా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోగా యాత్రను ముగించాలని పేర్కొంది. ఇక శోభాయాత్రలో 200 మందికి మించి పాల్గొనరాదని కూడా హైకోర్టు షరతు విధించింది. తెలంగాణలో మరోమారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఇప్పటికే 2 దఫాలుగా ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ తాజాగా వరుసగా 3వ సారి ఛార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ సస్పిరేట్ తాజాగా ఛార్జీలు పెంచుతూ తీసుకున్న ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. డీజిల్ సస్పిరేట్ పెంచిన ఈ ఛార్జీలు ఆయా బస్సులు 2 కేటగిరీలుగా అమలు కానున్నాయి. పల్లె వెలుగు ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ సర్వీసులు 2 రూపాయలు పెరగనున్న ఈ ఛార్జీలు ఎక్స్ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులు ఐక్యంగా 5 రూపాయలు పెంచింది. ఇదిలా ఉంటే ఏ బస్సులోనైనా కనీసం ఇకపై టికెట్ ధర 10 రూపాయలకు పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 65,021 కోట్ల రూపాయలు రాబడిని తెచ్చిపెట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో 52,436 కోట్ల రూపాయలు ఆదాయం రాగా ఈ ఆర్థిక సంవత్సరంలో అంతకంటే ఎక్కువ రాబడి వచ్చి 24% వృద్ధి నమోదుకైంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్, ఏడాది ఫిబ్రవరి, మార్చిలో అంతకుముందు ఆర్థిక ఏడాది ఇదే నెలలో వచ్చిన రాబడులతో పోలిస్తే తక్కువ ఆదాయం వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండటం, రాష్ట్రంలో విధిస్తున్న వ్యాట్ ఎక్కువగా ఉండడంతో రాబడులు భారీగా వచ్చాయి. రాష్ట్రంలో పెట్రోల్పై 35.20%, డీజిల్పై 27% లెక్కన వ్యాట్ను విధిస్తున్నారు. ముడి చమురు ధర, ప్రాసెసింగ్ ఖర్చులు, కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ, పెట్రోల్ పెంపుల వారికి ఇచ్చే కమిషన్, ఇలా ఈ మొత్తం వ్యాట్ విధిస్తుండడంతో భారీగా రాబడి వస్తుంది. అందువల్లే మే, జూన్, అక్టోబర్ మినహా మిగిలిన 9 నెలలు 1,100 నుంచి 1,260 కోట్ల రూపాయల మధ్య వ్యాట్ ఆదాయం వచ్చింది. అందువల్లే అంతకుముందు ఆర్థిక సంవత్సరం 8,738 కోట్ల రూపాయలు రాబడిలాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏకంగా 51% వృద్ధితో 13,277 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. మాదాపూర్ వడ్డెల బస్తీలో ప్రజల అనారోగ్యానికి తాము సరఫరా చేసే నీరు కారణం కాదని జలమండలి స్పష్టం చేసింది. ఇక ఆ బస్తీలో సరఫరా అయిన మంచినీటిలో 44 శాంపిల్స్ను సేకరించి పరీక్షలు జరిపింది జలమండలి. ఆ నీటిలో తగు మోతాదులో క్లోరిన్ ఉందని తెలిపింది. అందులో ఎలాంటి బాక్టీరియా ఆనవాలు కూడా లేవని ఈ పరీక్షల్లో తేలినట్లు వివరించింది. ఘటన జరిగిన ప్రదేశంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నీరు సురక్షితమైందని పరీక్షల్లో తేలింది. ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిని తాగవచ్చని స్పష్టం చేసింది. వచ్చింది తాగటానికి కూడా ఎట్లనో ఉంది. మరి వాంతులు 2 రోజులలో అయినా హాస్పిటల్కి వెళ్తుండగా చచ్చిపోయినాడు. మరి
రాష్ట్రంలో కొత్తగా నియమించబోయే వైద్యులకు సర్వీస్ నిబంధనల్లో కీలక మార్పులు చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది. నూతన విద్యా నియామకాలతో ప్రైవేట్ ప్రాక్టీసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందిస్తున్నారు. కొందరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించాల్సిన సమయంలోనూ సొంత ప్రాక్టీసు చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు గంట రెండు గంటలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండి మధ్యాహ్నంలోపే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళిపోతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇక ఈ ధోరణికి ఉస్మానియా, గాంధీ తదితర బోధన ఆసుపత్రులు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యుల్లో కొందరు రెండు మూడు రోజులకు ఒకసారి విధులకు హాజరవుతూ మిగిలిన సమయాన్ని సొంత ఆసుపత్రులకే కేటాయిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యుల విషయంలో ఎటువంటి మార్పులు చేయకుండా కొత్తగా నియమితులయ్యే వైద్యులకు మాత్రం నిబంధనలు విధించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఆహారాన్ని అందించే పాకశాలలు వంట వ్యర్థాల పాకుడు పట్టి అధ్వాన స్థితికి చేరుకున్నాయి. గాలి వెలుతురు సోకని ఇరుకు గదుల్లో కొనసాగుతున్నాయి. ఎలుకలు, బొద్దెంకలు, పిల్లులు, కుక్కలు హాయిగా తిరిగేస్తున్నాయి. అక్కడ పెద్ద ఆసుపత్రులైనా గాంధీ ఉస్మానియాలోనే వంటశాలలు ఆధునీకరణకు నోచుకోకపోవడంతో కనీస వసతులు లేని గదుల్లో వండుతున్నారు. ఇక్కడ తయారు చేసే ఆహారమే రోగులకు వడ్డిస్తున్నారు. ఆహారం కలుషితమైతే రోగులపై తీవ్ర ప్రమాదం కూడా ఉంది. ఇక వంట వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదు. నగరంలో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పాకశాలలు పరిశీలన చేయగా పలు లోపాలు కనిపించాయి. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకముందే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. పంటలు మార్కెట్లకు వస్తుండటంతో గోదాముల కోసం హైరణ మొదలైంది. మరో నెల రోజుల్లో రైతులు 78 లక్షల టన్నుల ధాన్యం, 20 లక్షల టన్నుల మొక్కలజొన్నలు, 2 నుంచి 4 లక్షల టన్నుల ఇతర పంటలను అమ్మకానికి తెస్తారని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 20.18 లక్షల టన్నుల నిల్వలకే గోదాములు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన పంటలు ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గత ఏడాది గిడ్డంగుల్లో ఖాళీగా లేక ఫంక్షన్ హాల్లో పంటలు నిల్వ చేసి పరదాలు కప్పి ఉంచారు. ఇక అప్పుడు కరోనా కారణంగా పెళ్లిళ్ళు, ఇతర ఫంక్షన్లు లేవు. ఇక పంటలు నిల్వకు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈ నెల వచ్చే నెల వేలాది మంది పెళ్లిళ్ళు, ఇతర ఫంక్షన్లు జరగనున్నాయి. ఇక ఫంక్షన్ హాల్ను వాటి యజమానులు పంటల నిల్వలకు ఇస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మాగింది. ఎల్బో మెకానికల్ ఫంక్షన్లో హ్యాండ్స్ కింద L14 హ్యాండ్స్ పనితీరు గురించి హైదరాబాద్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లోటరీ డిస్ట్రిక్ట్ ది ఎలెన్ మోడస్ ప్రోస్టిక్ హ్యాండ్ ఫౌండేషన్ సహకారంతో కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 28న దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 మందికి ఉచితంగా ఈ హ్యాండ్స్ను అందిస్తున్నట్లు రోటరీ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ మోహన్ రావు తెలిపారు. ఇక అమెరికాలో తయారు చేసిన హ్యాండ్స్ ద్వారా రోజువారీ జీవన కార్యకలాపాలపై రాయటం, పెన్ను పట్టుకోవటం, సైకిల్ తొక్కడం వంటి ఇతర కార్యకలాపాలు సులభంగా చేసేలా ఉంటాయని చెప్పారు. ప్రాస్థెటిక్ హ్యాండ్ ఇది వచ్చి హై గ్రేడ్ ప్లాస్టిక్ నుంచి చేస్తారు. దీని వెయిట్ వచ్చి కేవలం 400 గ్రాములు. ఒక తల్లికి ఆమెకి రెండు చేతులు లేకపోతే తన బిడ్డను తను ఎత్తుకోలేదు. చెయ్యి వేసుకున్న తర్వాత తను నవ్వు ఇప్పుడు షీజ్ ఏబుల్ టు హోల్డ్ అవర్ ఓన్ బేబీ. దీనికి ఒకే ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే మన ఎల్బో నుంచి 4 అంగుళాలు స్టంప్ ఉండాలి. ఇది వచ్చి బిలో ఎల్బో ఉంది, అబో ఎల్బో కాదు. ఇక్కడ ఎల్బో నుంచి 4 ఇంచెస్ ఉండాలి. హైదరాబాద్ మెట్రో రైలుకు గ్రీన్ మెట్రోగా జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు దక్కింది. రైల్ అనాలిసిస్ ఇండియా ప్రకటించిన ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ మెట్రో సిస్టమ్ విభాగంలో అవార్డు లభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రైల్ అనాలిసిస్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ సదస్సులో L&T మెట్రో హైదరాబాద్ CEO అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ మెట్రో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు సౌర విద్యుత్ను వినియోగిస్తుంది. ఇక రెండు మెట్రో డిపోలు, 28 స్టేషన్ల పైకప్పులపై కలిపి 8.35 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
మెట్రో బ్రేక్ వేయడం ద్వారా ఉత్పత్తి అయ్యే 30% విద్యుత్తును వినియోగించేలా చర్యలు చేపట్టింది. తక్కువ విద్యుత్తు వాడకంతో పాటు సహజ వెలుతురు, వాననీటి సంరక్షణ వంటి హరిత లక్ష్యాలతో చేపట్టిన 20 మెట్రో స్టేషన్లకు ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ను ఇచ్చింది. తాము చేపట్టిన పనులకు గుర్తింపుగా అవార్డు రావడం సంతోషంగా ఉందని హైదరాబాద్ మెట్రో ర్యాలీ ఎండీ అన్నారు. స్టోర్ అంటే క్రీడల్లో వాడే పదమని మనుగడలో ఉన్నప్పటికీ హ్యాష్ ఆయిల్ను కూడా అదే పేరుతో పిలుస్తూ కోడు పదజాలాన్ని వాడుతూ హ్యాష్ ఆయిల్ విక్రయాలను జరుపుతున్న 4 వ్యక్తులను పట్టుకుని పోలీసులు కటకటాలోకి నెట్టారు. అక్రమంగా గంజాయి నుంచి తీసిన హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ బోయినపల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ముఠా గుట్టురట్టు చేస్తారని ఉత్తర మండల డీసీపీ చంద్ర దీప్తి తెలిపారు. 4 సభ్యుల ముఠాను అరెస్టు చేసి నిందితుల నుంచి 315 గ్రాముల హ్యాష్ ఆయిల్, 4 సెల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనంతో పాటు 1500 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చంద్రాదీతి చెప్పారు. విశాఖపట్నం నుంచి పాడేరు ప్రాంతానికి చెందిన రామ్మోహన్ మాదక ద్రవ్యాల వ్యాపారి గంజాయి నుంచి తీసిన హాష్ ఆయిల్ను బోయినపల్లికి చెందిన భవానీ ప్రసాద్, సతీష్ రెడ్డి సహకారంతో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పమూరా రాము అని ఎవరైతే ఉన్నాడో ఇతను ఈజ్ ఏవన్ యాక్చువల్లీ ఈజ్ ద మెయిన్ అక్యూజ్ అండ్ ఈజ్ ద మెయిన్ సప్లయర్. హీ బిలాంగ్స్ టు విశాఖపట్నం. ఇతను అప్స్కాండింగ్ ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఫస్ట్ అయ్యే సప్లయర్ ఏర్వ భవానీ ప్రసాద్, ఏజ్ 23 ఇయర్స్. ఇతను ఫ్లెక్స్ అండ్ లైటింగ్ బోర్డ్స్ వర్క్ చేస్తాడు నియర్ ఎంఎంఆర్ గార్డెన్స్ బోగన్పల్లి. అండ్ నెక్స్ట్ ఇతను సెకండ్ టైర్ సప్లయర్ అండ్ థర్డ్ టైర్ సప్లయర్ ఇస్ కల్లం సాహిత్ రెడ్డి, 23 ఇయర్ ఓల్డ్ పర్సన్. హీఈస్ వర్కింగ్ ఇన్ ఎక్స్ప్రెస్ పీస్ కొరియర్ బేగంపేట్. కన్స్యూమర్స్ కూడా ఇద్దరు మనకి దొరకడం జరిగింది. వాళ్ళలో సాయి కిరణ్ అట కిరణ్ గో టు సాయి కిరణ్ అనేటటువంటి ఇతను 24 ఇయర్స్ అండ్ హీఈస్ వర్కింగ్ ఇన్ ఫ్లిప్కార్ట్ డైరీ ఫార్మ్ రోడ్ భవన్పల్లి. అండ్ గంగన బోయిన వినయ్ కుమార్, ఈజ్ 22 ఇయర్ ఓల్డ్, వర్కింగ్ ఇన్ అపోలో ఫార్మసీ సిక్ విలేజ్ ఓల్డ్ బోయిన్పల్లి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమానపేట బైపాస్ వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడగా 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు ఆంబులెన్స్కు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరి ఆసుపత్రికి తరలించారు. ఇక అలాగే డ్రైవర్ నిద్రమత్తుల కారణంగానే బస్సు అదుపు తప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గడించిన భద్రాద్రి పుణ్యక్షేత్రం శ్రీరామస్మరణతో పులకరించిపోతోంది. లోక కళ్యాణంగా భావించే జగదభిరాముడి జగత్తు కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు భద్రాద్రి రామయ్య క్షేత్రానికి ఈసారి భారీగా తరలిరానున్నారు. గత 2 ఏళ్లుగా కరోనా ప్రభావంతో భక్తుల సందడి లేకుండానే సాగిన రామలూరి కళ్యాణం ఈసారి అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈనెల 2న మొదలైన తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. సకల హంగులతో నిర్వహించే ఎదుర్కోల మహోత్సవం, శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం క్రతువులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేలా భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. కళ్యాణ మహోత్సవానికి ముందు రోజు నుంచే నిర్వహించే ఎదుర్కోల మహోత్సవానికి మిథిలా మైదానంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉత్సవం నవమినాడు సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆనాడే శ్రీరామ దీక్ష, మనరోసు దీక్ష అనేటువంటిది భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మర్నాడు దశమి నాడు శ్రీరామ పట్టాభిషేకం, మహాపట్టాభిషేకం జరుగుతుంది. ఏకాదశి నాడు మహా ఆశీర్వచనం, మహదాశీర్వచనం సదస్య కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా 9 రోజులు 9 రకాలైనటువంటి కార్యక్రమాలలోనూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం పైన స్వామివారు తిరువీధుల్లో విహరిస్తారు. గరుడ ధ్వజారోహణం జరిగిన తర్వాత భద్రాచల రాముణ్ణి సేవించడం అనేటువంటిది ఎంతో పుణ్యప్రదము అని మనకు సుమారుగా భక్తులకు
వారికి ఉచితంగా తరంలాలు అందించడానికి 180 కింటాళ్లు సిద్ధంగా తయారు చేశాము. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి అవాణించే సంఘటన జరగకుండా అన్ని శాఖలతోటి కూడా మన జిల్లా కలెక్టర్ కొత్తవరం గారు అన్ని ఏర్పాటు చేసి మన సబ్ కలెక్టర్ భద్రాచలం కూడా వారి అన్ని జిల్లా అధికారులతోటి ఆ స్నాన ఘట్టాలు కరకట్ట మీద అన్ని శానిటేషన్స్ ముఖ్యంగా భక్తులకు శానిటేషన్ సౌకర్యం అన్ని ఏర్పాటు చేశాము. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత విధానాలే ఏపీలో విద్యుత్తు సంక్షోభానికి కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటల చొప్పున విద్యుత్తు కోతలతో జనం అల్లాడిపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ల వెలుతుర్లో ఆసుపత్రుల్లో ఆపరేషన్లు, ప్రసవాలు జరగడం చూస్తుంటే కరెంటు కోతల తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుందన్నారు పవన్. ఇక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు విద్యుత్తు కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఇళ్లలో కరెంటు లేక కొందరు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లో పడుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 11 నుంచి 14 గంటల వరకు కరెంటు కోత, పట్టణాల్లో 5 నుంచి 6 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ కోత. సంక్షోభం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే హాస్పిటల్స్లో కూడా విద్యుత్ కొరత నెలకొన్న సందర్భం. అలాగే ఆపరేషన్స్ చేసేటప్పుడు అసలు విద్యుత్ లేని పరిస్థితుల్లో సెల్ ఫోన్ లైట్లతో కూడా ఆపరేషన్ని పూర్తి చేసే పరిస్థితులు ఎన్నో సందర్భాలు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విద్యుత్ కోతల వల్ల ముఖ్యంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పరీక్షల సమయం వాళ్ళకి అసలు ఎప్పుడు కరెంటు పోయేదో తెలియని పరిస్థితి, ఈ వేసవి కాలం, అలాగే గృహ సముదాయంలో మోటార్లు పనిచేయకపోవడం వల్ల నీళ్లు రాక అదొక విచిత్రమైన చాలా కష్టమైన పరిస్థితులు. అలాగే ఇళ్లలో కరెంట్ లేక రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లో కూడా పడుకునే వార్తలు మనం. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటేశాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం వరకు ఎక్కువవుతుంది. ఎండలకు జనం ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ సిటీలో 30 నుంచి 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రోజు మొత్తంలో ఎక్కువ స్థాయిలో మంచినీరు తాగాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఇక పెరుగుతున్న ఎండల దృష్ట్యా వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలని వైద్యులు చెబుతున్నారు. గొంతు తడి ఆరకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 1,150 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 83 మంది మరణించారు. 1,194 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.76% నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 12,000 దిగువకు పడిపోయింది. దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతుంది. గడిచిన 24 గంటల్లో 14,79,544 మంది టీకాలకు అందించారు. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 185.55 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో 4,66,362 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 79,34,29,395 కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 10,87,407 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 3,633 మంది ప్రాణాలు విడిచారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో కోవిడ్ ఉధృతి తీవ్రంగా ఉంది.